ఇంతవరకు బ్లాసమ్ బ్యూటీ పార్లర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇలా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. హలో అండి, నేను మీ శ్రీవాణి ఫ్రమ్ బ్లాసమ్ బ్యూటీ పార్లర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా షార్ట్ హెయిర్ కట్, తన బిఫోర్ లుక్ చూడండి ఎంత లాంగ్ ఉండిందో. సో తను చాలా షార్ట్ చేయించుకున్నారన్నమాట, థంబ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ హెయిర్ కట్ ఎలా చేశానది మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఇయర్ టు ఇయర్ పార్టిషన్ తీసుకున్నానండి. యాజ్ యూజువల్ నా హెయిర్ కట్స్ అన్ని కూడా ఇయర్ టు ఇయర్ పార్టిషన్. చూడండి ఆ లెంత్ కట్ చేయమని చెప్పారు తను, అంత షార్ట్ కావాలని చెప్పారు. సో ఇయర్ టు ఇయర్ పార్టిషన్ తీసుకొని వాటర్ స్ప్రే చేసుకున్నాను. వాటర్ స్ప్రే అనేది మస్ట్ అండి, స్పెషల్లీ షార్ట్ హెయిర్ కట్స్ కి. డ్రై హెయిర్ కట్ అస్సలు ట్రై చేయకూడదు మీరు. సో చూడండి అలా చేసిన తర్వాత ఇప్పుడు తను ఎంతవరకు కట్ చేయమని చెప్పారో అక్కడ కట్ చేయమన్నారు కదా, అక్కడికి నేను ఒక గైడ్ లైన్ క్రియేట్ చేసుకుంటున్నాను. గైడ్ లైన్ అంటే ఆ గైడ్ లైన్ ఇప్పుడు ఫాలో అవుతాం అనమాట. ఇంకంతకన్నా హెయిర్ ఎక్కువ షార్ట్ అవ్వదు. సో తను అంతే షార్ట్ చెప్పింది. సో ఇంకంతకన్నా పైకి వెళ్దు, పొడవు రాదు. చూసారా అంతవరకు తను కట్ చేయించుకున్నారండి, అంత షార్ట్ చేయించేసుకున్నారు. సమ్మర్ స్పెషల్ హెయిర్ కట్ అనమాట. సో మేక్ ఓవర్ కోసం వచ్చారనమాట తను. సో షార్ట్ కావాలని అడిగారు. సో తనకు నేను షార్ట్ బాబ్ లుక్ ఇచ్చాను, షార్ట్ స్టెప్ లాక్ కూడా ఉంటుంది ఇది. సో చూడండి అలా చేసిన తర్వాత ఏం చేశానంటే పక్కన మళ్ళీ నీట్గా దువ్వేసుకొని ఇయర్ టు ఇయర్ పార్టిషన్ కాకుండా బ్యాక్ సైడ్ పార్టిషన్లోనే సేమ్ అదే గైడ్ లైన్కి ఫింగర్స్ పెట్టకుండా నేను సిజర్ని తన హెయిర్కి టచ్ చేస్తూ బాడీకి టచ్ చేస్తూ కట్ చేస్తున్నాను. ఎందుకంటే షార్ట్ హెయిర్ కట్స్లో మన మధ్యలో ఫింగర్స్ పెట్ చేస్తే హైట్ క్రియేట్ అవుతుంది. హైట్ క్రియేట్ అయినప్పుడు హెయిర్ కట్ అనేది అప్పుడు నీట్గా రాదనమాట. సో అందుకోసమని ఫింగర్స్తో పట్టుకోకుండా సో జస్ట్ అలా బాడీకి టచ్ చేస్తూ కట్ చేస్తూ. చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో. సో అంత పొడవు తను కట్ చేయించుకున్నారని చూసారు కదా. సో తనకి కంప్లీట్ మేకవర్ కావాలని వచ్చారు సమ్మర్ కాబట్టి. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకోసం నేను అప్లోడ్ చేశాను. సో అదే పార్టిషన్ని నేను గైడ్ లైన్ని తీసుకొని ఫ్రంట్ ఇయర్ టు ఇయర్ పార్టిషన్లోకి వెళ్ళిపోయాను. సో అదే గైడ్ లైన్ తోటి ఫ్రంట్ ఇయర్ టు ఇయర్ పార్టిషన్ సైడ్ కూడా నేను కట్ చేస్తున్నాను. చూడండి స్ట్రైట్ కట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఇయర్ టు ఇయర్ పార్టిషన్ దగ్గర ఫింగర్స్లో పట్టుకోవచ్చు, ఎందుకంటే అక్కడ మనకి స్పేస్ క్రియేట్ అవుతుంది షోల్డర్ దగ్గర. సో అక్కడ మన ఫింగర్స్తో పట్టుకున్నా కూడా యాంగిల్ మారే ఛాన్స్ ఉండదు. సో చూడండి ఇప్పుడు సేమ్ ఫస్ట్ కట్ చేసిన గైడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ గైడ్ లైన్ని ఫాలో అవుతూ మొత్తం ఫస్ట్ స్ట్రైట్గా ఒక బేస్ క్రియేట్ చేశాను. బేస్ అంటే తన హెయిర్కి ఒక షేప్ ఇచ్చానమాట. సో రౌండ్గా స్ట్రైట్గా ఒక షేప్ ఇచ్చాము తనకి మనము. ఇప్పుడు దాంట్లో మనము షార్ట్గా స్టెప్స్ లాగా చేసుకుందాము. అప్పుడు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో లుక్, స్టార్టింగ్లో చూపించాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, బేస్ అంటే ఫస్ట్ కట్ చేశాను కదా ఒక షేప్ ఇచ్చాం కదా, అది వదిలిపెడుతున్నాను. అంటే అది ఎలా వదిలిపెట్టాలంటే కింద ఒక 2 ఇంచెస్ పైకి హెయిర్ తీసుకున్నాను. చూడండి కింద హెయిర్ నేను టచ్ చేయడం లేదు, అది ఆల్రెడీ కట్ చేసాం 0 డిగ్రీస్లో అందుకోసమని. ఇప్పుడు హెయిర్ పైన హెయిర్ని నేను 45 డిగ్రీస్ తీసుకొని వర్టికల్ పట్టుకొని క్రాస్గా కొంచెం కట్ చేస్తున్నాను. చూడండి అలా కట్ చేస్తే మనకి షార్ట్ బాబ్ లుక్ వస్తుంది, అండ్ షార్ట్ స్టెప్ లాగా కూడా మనం దాన్ని చేసుకోవచ్చు అన్నమాట. 2 ఇన్ 1 హెయిర్ కట్ ఇది. సో చూడండి ఆ తర్వాత అదే హెయిర్ని వదిలిపెట్టకుండా నేను 90 డిగ్రీస్ యాంగిల్ తీసుకొచ్చి వర్టికల్ పట్టుకొని ఫింగర్స్ని కొంచెం ముందుకు బెండ్ చేస్తున్నాను. చూడండి అలా బెండ్ చేస్తే బాబ్ కట్లకు వస్తుంది అనమాట. సో చూడండి చూడండి ఎంత స్టెప్స్ లాగా వచ్చాయి తనకి. అవుట్ కర్ల్స్ ఇస్తే స్టెప్ కట్లా ఉంటుంది, ఇన్ కర్ల్స్ ఇస్తే బాబ్ కట్లా ఉంటుంది. దీనికి షార్ట్ స్టెప్ బాబ్ కావాలన్నారు. సో దీనికి నేను లాస్ట్లో అవుట్ కర్ల్సే ఇచ్చానమాట. సో చూడండి ఆ తర్వాత సేమ్ అదే నేను బ్యాక్ సైడ్ హెయిర్ని మళ్ళీ ఇంకొంచెం 3 పార్ట్స్ డివైడ్ చేసామట. ఫస్ట్ సెంటర్ చేసాము, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చాను. లెఫ్ట్ సైడ్ హెయిర్ని కింద బేస్ వదిలిపెట్టాలి. చూసారా బేస్ అంటే 2 ఇంచెస్ హెయిర్ వదిలిపెట్టాలి ఫస్ట్ కట్ చేసిన హెయిర్ని. ఇప్పుడు ఈ హెయిర్ని ఎక్కడ హెయిర్ అక్కడే పట్టుకొని చూస్తున్నారు కదా వర్టికల్, అండ్ కొంచెం ఫింగర్స్ క్రాస్ పెట్టాను అది గమనించాలి మీరు. స్ట్రైట్గా పట్టుకోలేదు, కొంచెం బెండ్ చేస్తున్నాను హ్యాండ్ని. అలా పట్టుకొని 45 డిగ్రీస్, అండ్ ఇప్పుడు వచ్చేసి 90 డిగ్రీస్ యాంగిల్. చూడండి ఇప్పుడు స్ట్రైట్ ఉందా, ఇప్పుడు దాన్ని కొంచెం బెండ్ చేస్తే అలా క్రాస్ వస్తుంది అనమాట. సో చూసారా 2 డిగ్రీస్లో కట్ చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ 0 చేసాం బేస్, ఆ తర్వాత 45 అండ్ 90. సో 3 డిగ్రీస్ యూస్ చేస్తున్నాం దీంట్లో మనము. అండ్ ఇప్పుడు చూడండి బేస్ వదిలిపెట్టేసి ఇట్ సైడ్ హెయిర్ని మళ్ళీ అదే సేమ్ 45 డిగ్రీస్ కొంచెం ఫింగర్స్ క్రాస్గా ముందుకు వంచుతూ ఎక్స్ట్రా హెయిర్ కట్ చేశాను. దాన్నే వదిలిపెట్టకుండా 90 డిగ్రీస్లో చూపిస్తాను. చూడండి మళ్ళీ ఒక్కసారి మీకు క్లియర్గా. సో అలా 90 డిగ్రీస్ యాంగిల్లో పట్టుకొని ఫింగర్స్ని ఇలా ముందుకు బెండ్ చేస్తున్నాను. చూసారా అది మెయిన్ అనమాట ఈ హెయిర్ కట్లో. అలా బెండ్ చేసుకుంటే మీకు బాబ్ కట్ లుక్ వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చింది కదా తనకి. సో ఇలా చేసినందుకు తనకు వాల్యూమ్ క్రియేట్ అయింది,
అండ్ ఒక పాష్ లుక్ వచ్చేసిందన్నమాట. చాలా బాగుంటుంది హెయిర్ కట్ అనేది. సేమ్ ఇదే ఇప్పుడు ఇయర్ టు ఇయర్ పట్టేసాను రైట్ సైడ్ లో. సో 45 డిగ్రీస్ లో పట్టుకున్నాను, బేస్ వదిలిపెట్టేసి కింద హెయిర్ వదిలిపెట్టాను. బేస్ అంటే మరీ మరీ చెప్తున్నాను చూడండి, కింద హెయిర్ నేను తీసుకోవడం లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి 90 డిగ్రీస్ మళ్ళీ వర్టికల్ పట్టుకొని కొంచెం ఫింగర్స్ ని బెండ్ చేశాను. సో అలా చేసుకోవడం వలన తనకు ఒక వాల్యూమ్ క్రియేట్ అయింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఫస్ట్ కట్ చేశాను కదా, ఇంకేమైనా ఎక్స్ట్రా ట్రిమ్ చేయాలనుకుంటే చెక్ చేసుకోండి, ఎక్స్ట్రాస్ అయితే నాకు ఎక్కువ లేవు, ఉంటే ట్రిమ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అవుట్ కర్ల్స్ అని చెప్పాను కదా, ఇదే నేను ఆ రౌండ్ బ్రష్ ని నేను అవుట్ సైడ్ డైవర్ట్ చేసేసి అవుట్ సైడ్ తిప్పి నేను బ్లోరై చేసుకుంటున్నాను చూడండి. అలా చేసుకుంటే అవుట్ కర్ల్స్ లాగా వస్తుంది, ఇన్సైడ్ చేసుకుంటే బాబ్ కట్ లుక్ వస్తుంది అనమాట. సో 2-in-1 హెయిర్ కట్ అనమాట. సో ఈ హెయిర్ కట్ ని మీరు 2 వేస్ లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఒక బాక్స్ ఏరియా తీసుకొని ఫస్ట్ ఇన్వర్ట్స్ చేసుకుంటున్నాను నేను. ఇన్వర్ట్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి అవుట్ కర్ల్ ఇస్తున్నాను దాన్ని నేను. అవుట్ కర్ల్ అంటే పైకి తిప్పుతున్నాను కదా బ్రష్ ని, అదనమాట. అలా కొంచెం లైట్ గా అవుట్ తీసుకొని మనం అలా తిప్పేసి మనము హీట్ ఇచ్చేసి అలా వదిలిపెట్టామంటే ఫ్రంట్ నుంచి కూడా చాలా బ్యూటిఫుల్ తను ఇట్ సైడ్ కోమ్ చేసుకుంటారు చూడండి. ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చింది కదా, తనకి బాగా సూట్ అయింది కదా. ఎలా ఉంది తన హెయిర్ కట్ అనేది, మీకు ఎలా అనిపించింది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి, ఎంతో మోటివేషన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ లైక్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తారు. నా ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే ఇక్కడ వస్తున్నాయి కదా, అది క్లిక్ చేసి చూడొచ్చు. మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు అండ్ రైట్ సైడ్ ఇక్కడ మీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు నా ఛానల్ని. థ్యాంక్ యూ.